Hello everyone, welcome to the very first session of Internet Fundamentals and Web Tools. My name is Vamsi Krishna. I am working as a programmer for the past 8 to 9 years. This is our agenda for today. This is our agenda for today. So first we will be discussing about the objective of the program, like what is the, why we are learning this course, and what are the goals of this course, like after the completion of this course, what we will be learning. So, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏమేమి చేయగలుగుతాం, ఏమేమి చేయలేము, ఈ కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ప్రీ రిక్విజిట్స్. సో ప్రీ రిక్విజిట్స్ మీన్స్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు నో బిఫోర్ లెర్నింగ్ దిస్ కోర్స్, అంటే మనకి ఇప్పుడు ఏమేమి తెలిసి ఉండాలి ఈ కోర్స్ చేయాలంటే అనేది ముందు తెలుసుకుందాం. తర్వాత అంటే ఈ కోర్స్ తెలియటానికి బేసిక్ నాలెడ్జ్ ఏమైతే అవసరమో అదంతా ఫస్ట్ చూద్దాం. తర్వాత కోర్స్ ప్లాన్, అంటే ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి యూనిట్స్ ఉంటాయి, ఒక్కొక్క యూనిట్లో ఎన్నెన్ని లెసన్స్ ఆర్ ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తాం అనేది ఈ కోర్స్ ప్లాన్లో తెలుసుకుంటాం. తర్వాత విల్ స్ట్రైట్ అవే స్టార్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్. సో కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాల కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్లో చూస్తాం. సో ఇది ఇవాళ ఎజెండా. సో ఈ ఫస్ట్ ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు బీ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ, అంటే కంప్యూటర్ టర్మినాలజీ అనేది ఏంటి, మనం ఏమేమి వర్డ్స్ వాడుతూ ఉంటాం కంప్యూటర్ టర్మినాలజీలో, లేకపోతే కంప్యూటర్ నెట్వర్కింగ్లో. మనం ఎప్పుడైనా ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ స్లోగా ఉంది, వెబ్ సర్వర్ డౌన్ అయింది అంటారు, లేకపోతే ఈమెయిల్ వెళ్ళట్లేదు అంటారు. సో ఈమెయిల్ అంటే ఏంటి, అది వెళ్ళకపోవడం అంటే ఏంటి, ఈమెయిల్ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఇంకా వెబ్ సర్వర్ డౌన్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెబ్ సర్వర్ ఈస్ డౌన్, దట్ మీన్స్ వీ విల్ కమ్ టు నో వాట్ ఈస్ వెబ్ అండ్ వాట్ ఈస్ వెబ్ సర్వర్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ఇట్ ఈస్ డౌన్, అంటే వెబ్ సర్వర్ పనిచేయట్లేదు అంటే ఏంటి, మనకి దాని అర్థం ఏంటనేది తెలుస్తుంది. అంటే వెబ్ సర్వర్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోము, అది చాలా అడ్వాన్స్ టాపిక్, కానీ ఒక వెబ్ సర్వర్ అంటే ఏంటి, అది డౌన్ అయిందంటే దాని అర్థం ఏంటనేది తెలుస్తుంది మనకి. సో దట్ ఈస్ టు బీ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ అండ్ టు నో ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ లెర్న్ టు యూజ్ ఇట్. అంటే ఇంటర్నెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంటర్నెట్ వల్ల, ఎంత కేర్ఫుల్గా ఇంటర్నెట్ని యూజ్ చేయాలి, అండ్ మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, సపోజ్ మనం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే, సపోజ్ యువర్ ఎ ఫిజిక్స్ టీచర్, సో వాట్ ఆర్ ద న్యూ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫిజిక్స్, దట్ వీ విల్ కమ్ టు నో. సో సపోజ్ యు ఆర్ ఇన్ మ్యాథ్స్ ఫీల్డ్, సో వాట్ ఆర్ ద న్యూ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మ్యాథ్స్. సో ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త కొత్త రీసెర్చ్ మెటీరియల్ కానీ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది, అది ఎలా మనం యాక్సెస్ చేసి దాన్ని నేర్చుకొని పిల్లలకి ఎలా చెప్పాలనేది మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సపోజ్ యువర్ ఇన్ ఎ హోటల్ ఫీల్డ్, సో ఇట్ విల్ బీ యూజ్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇఫ్ యువర్ ఇన్ ఎ ట్రావెల్ ఫీల్డ్, ఇట్ విల్ బీ యూజ్డ్ ఇన్ హౌ యూ కెన్ యూజ్ ద ఇంటర్నెట్ ఇన్ ఎ ఎఫిషియెంట్ మేనర్ అండ్ యూజింగ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో డే టు డే లైఫ్లో ఇంటర్నెట్ వల్ల మనం ఏమేమి యూజెస్, మనకు ఏమేమి యూజెస్ ఉన్నాయనేది ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత రోజువారీ జీవితంలో మనం ఇంటర్నెట్ ఎలా వాడతాం, దానివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ హౌస్ వైఫ్, సో వాట్ ఆర్ ద న్యూ, అంటే మీరు ఈవెన్ ఒక హౌస్ వైఫ్ అయినా సరే మీరు ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేసుకొని ఫ్యామిలీని ఎలా లీడ్ చేయగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చాలా కుకింగ్ మెటీరియల్ అంతా ఇంటర్నెట్లో ఉంటుంది, సో అది కూడా చూసి కొత్త కొత్త వంటలు నేర్చుకొని అంత ఫ్యామిలీకి చేసి పెట్టచ్చు. అండ్ స్టార్ట్ డెవలపింగ్ స్మాల్ వెబ్ పేజెస్, సో వీ కెన్ స్టార్ట్ డెవలపింగ్ ద వెబ్ పేజెస్. అంటే వెబ్ పేజ్ అంటే ఏంటో ఇప్పుడే మీకు తెలియకపోవచ్చు, బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ లైక్ ఇన్ అవర్ కోర్స్ ప్లాన్ ఐ విల్ లెట్ యూ నో వాట్ ఈస్ అ వెబ్ పేజ్ మీన్స్ అండ్ హౌ టు డెవలప్ ఏ వెబ్ పేజ్. అంటే మనం దీనికి ఒక స్పెషల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, దాన్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, మీకు అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు హెచ్టిఎంఎల్ అంటారు. సో హెచ్టిఎంఎల్లో ఒక కొన్ని రకాల ట్యాగ్స్ ఉంటాయి, సో ఈ ట్యాగ్స్ అన్నీ ఎలా వాడతాం, ఒక వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేస్తాం, దాంట్లో టెక్స్ట్ ఎలా రాస్తాం, ఇమేజెస్ ఎలా పెడతాం, వీడియోస్ ఎలా పెడతాం, ఒక లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో అనేది ఈ కోర్సులో మనం చూస్తాం. సో ఇవన్నీ ఈ కోర్స్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ వీల్ నో అబౌట్ ది ప్రీ రిక్విజిట్స్, అంటే ఈ కోర్స్ నేర్చుకునే ముందు మనకి ఏమేమి తెలిసి ఉండాలి, అంటే ఈ మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది తెలిసి ఉండాలి, అంటే ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం తెలుసుంటే బెటరు. కొన్ని బైనరీ రిప్రజెంటేషన్స్ ఇలాంటివి తెలియకపోయినా నేను
అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మినిమం ఒక కంప్యూటర్కి ఒక కీబోర్డు, మౌసు, ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఒక మానిటర్ ఉంటుంది, కంప్యూటర్కి ఒక మెమరీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, మనం దాంట్లో ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. సో వీ కెన్ సేవ్ ద డేటా ఇన్ ఫైల్స్. సో మన దగ్గర ఏదైనా డేటా ఉంటే, లెట్ ఇట్ బి యువర్ థీసిస్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్, ఫోటోస్, ఎవ్రీథింగ్, సో యూ కెన్ సేవ్ దెమ్ ఇన్ ఎ ఫైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ కంప్యూటర్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. సో దేర్ విల్ బి ఫోల్డర్స్ ఇన్ ద కంప్యూటర్ అండ్ యూ కెన్ సెగ్రిగేట్ ఆల్ ద ఫైల్స్ ఇన్ టు ఫోల్డర్స్. సో కొన్ని రకాల ఫైల్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం, కొన్ని రకాల ఫైల్స్ అన్నీ కలిపి ఇంకో ఫోల్డర్లో పెట్టుకుంటాం. ఇట్లా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. సో డేటా కెన్ బి టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ఆర్ బుక్స్ ఆర్ ఎనీథింగ్. సో అంటే హ్యాండ్ రిటన్ టెక్స్ట్ అయి ఉండొచ్చు. అంటే మనకు ఒక థీసిస్ ఉందనుకోండి, అది అంతా టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉంటుంది, ఇమేజెస్ పెద్దగా ఏమి ఉండవు. సో అట్లే మన పెళ్లి ఫోటోలు, లేకపోతే వీడియోస్ ఇట్లాంటివన్నీ, లేకపోతే మూవీస్ ఇట్లాంటివన్నీ కంప్యూటర్లో ఉంటాయి, అవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిసి ఉండాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో కంప్యూటర్ విల్ హ్యావ్ వీ కెన్ కనెక్ట్ ద ప్రింటర్స్ అండ్ స్కానర్స్ టు ద కంప్యూటర్. సో ప్రింటర్స్, స్కానర్స్ వీటిని ఏమంటారు అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటారు. సో ప్రింటర్తో మనం డాక్యుమెంట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అండ్ స్కానర్స్తో డాక్యుమెంట్స్ని కానీ ఇమేజెస్ని కానీ స్కాన్ చేసి మరి మనం కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు గో త్రూ దిస్ కోర్స్. అంటే ఇవి మనకి ముందు తెలిసి ఉండాల్సినవి అన్ని ఈ కోర్సు నేర్చుకోవాలంటే. So next, right away, we'll start the course plan. First, we'll see the fundamentals of the internet, like what internet means. So before going to what internet means, we'll know the what are the networking concepts, ante computer network ante enti, and enni rakala computer networks untai, internet e rakala services provide chestundi, internet services, internet addressing, ante internet mana intiki oka address unnatte atle prati computer ki internet lo oka address untadi. So address elantidi ante ippudu mana illu ganaka oka city lo unnataithe mana address oka rakamga untundi, mana illu oka remote ఏరియాలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. సో అట్లే ఇంటర్నెట్ అడ్రస్సెస్ కూడా వేరే చాలా రకాలుగా క్లాసిఫై చేసి ఉంటారు. సో ఒక్కొక్క అడ్రస్ క్లాసిఫికేషన్ ఏంటి అనేది చూస్తాం. తర్వాత వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్కి ఎన్నెన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని రకాల సాఫ్ట్వేర్, ఒక రకమైన సాఫ్ట్వేర్ కాల్డ్ బ్రౌజర్ అనేది ఉంటుంది. సో మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి, ఇంటర్నెట్లో ఏముంది సెర్చ్ చేయడానికి అన్నిటికీ బ్రౌజర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వీల్ గో టు అనదర్ చాప్టర్ కాల్డ్ WWW, దట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్, ఆర్ వీ విల్ సింప్లీ కాల్ ఇట్ వెబ్. సో ప్రతిసారి WWW అని కానీ వరల్డ్ వైడ్ వెబ్ అని కానీ పిలవరు, జస్ట్ వెబ్ అని అంటారు అంతే. సో వెబ్ అప్లికేషన్స్, సో ఎన్ని రకాల వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, అంటే వాటిని ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. అండ్ వెబ్ టర్మినాలజీస్, సో ఏమేమి టర్మినాలజీస్ వాడతాం వెబ్సైట్స్లో, అంటే ఏమేమి రకాల పదాలు వాడుతూ ఉంటాం వెబ్సైట్, ఒక వెబ్సైట్ని డిఫైన్ చేయాలంటే. అండ్ వెబ్ బ్రౌజర్స్, బ్రౌజర్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ వీ విల్ యూజ్ ఫర్ బ్రౌజింగ్ ద వెబ్. అంటే వెబ్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని బ్రౌజర్ అంటారు. సో ఆ బ్రౌజర్లో మనం ఎక్కడెక్కడ వెబ్ పేజెస్ అన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఎన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి ఏంటి, ఒక URL అంటే ఏంటి, ఇంకా సెర్చ్ ఇంజిన్స్, అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా టాపిక్ గురించి కానీ మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు వీ కెన్ గో టు ద ఇంటర్నెట్ అండ్ సెర్చ్. సో ఎలా సెర్చ్ చేయాలి, సో వాట్ ఆర్ ద సెర్చ్ ఇంజిన్స్ దట్ ఆర్ అవైలబుల్ అనేది కూడా మనం దీంట్లో చూస్తాం. అండ్ దెన్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో ఇవి ఇంతకుముందు చెప్పిన టాపిక్సే ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఇంటర్నెట్ అప్లికేషన్స్ అనేది ఇంతకుముందు చెప్పిన టాపికే, కాకపోతే ఇంకొంచెం డీప్గా మనం స్టడీ చేస్తాం. సో ఇంటర్నెట్లో మెయిన్ టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు అండ్ ఇంకా ఏమేమి బ్రౌజర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది చూస్తాం. ఒక వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఇంకా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ఎలా, అంటే ఏం సెర్చ్ చేస్తాం, ఎలా సెర్చ్ చేయాలి అనేది. ఇంకా సోషల్ నెట్వర్కింగ్, సో సోషల్ నెట్వర్కింగ్ అంటే ఈ రోజుల్లో అందరికీ తెలుసు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, చాలా వైడ్ రేంజ్లో యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాదాపు అందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ తీసి పెట్టుకుంటూ ఉన్నారు. సో వాట్ ఈస్ సోషల్ నెట్వర్కింగ్, అంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ అనేది దీనికోసమే కాక ఇంకా వేరే వేరే దేనికోసం ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. అసలు సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటనేది కూడా ఈ దీంట్లో మనం చూడొచ్చు. తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈస్ ఈమెయిల్.
email and also the messaging, instant messaging. So what is email anedi chustam, inka asalu enti email ante enti, ela pampinchali, ela receive cheskovali, mail anedi ela rayali, inka mail management ante mana mana daggara oka 100 mails roju itla mails vaadtu unte 100lu vela koddi mails vastu untai. So ఆ మెయిల్స్ అన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఎన్ని రకాల మెయిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఫ్రీ మెయిలింగ్ సర్వీసెస్ ఏమున్నాయి, మెయిల్ క్లయింట్స్ ఏముంటాయి, ఇంకా ఈ మెయిల్స్ని మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా అట్లే ఈ మెయిల్స్ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూస్తాం. అట్లే ఇన్స్టెంట్ మెసేజింగ్, ఈ టాపిక్లో ఇన్స్టెంట్ మెసేజింగ్ అని కూడా ఒకటి వాడుతూ ఉంటాం. అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం మన దగ్గర ఫోన్ ఉంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ ఉంటుంది, డైరెక్ట్గా మెసేజ్ కొట్టగానే అవతల ఫోన్కి వెళ్ళిపోతుంది. అట్లే ఇన్స్టెంట్ మెసెంజర్ అంటే కొంచెం ఒక రకమైన ఎస్ఎంఎస్ లాంటిది, కాకపోతే ఇది ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఇంటర్నెట్లో కొన్ని రకాల మెసెంజర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ యాహూ మెసెంజర్ ఆర్ జీటాక్, ఫేస్బుక్ మెసెంజర్. సో ఇలాంటి మెసెంజర్స్ అసలు వీటి ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఈ టాపిక్లో చూస్తాం. అండ్ దెన్ ఫైనల్లీ హెచ్టిఎంఎల్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం వెబ్ పేజెస్ డిజైన్ చేయడం కోసం వాడతాం. సో ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాల ట్యాగ్స్ ఉంటాయి, ఇంకా దాంట్లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేయటం ఎలా, హైపర్ లింక్స్ ఇన్సర్ట్ చేయటం ఎలా, ఒక లిస్ట్స్ ఇన్సర్ట్ చేయటం ఎలా అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. అట్లే ఒక చిన్న వెబ్ పేజ్ డెవలప్ చేసి చూద్దాం. ఒక వెబ్ పేజ్ ఇంకో వెబ్ పేజ్ డెవలప్ చేసి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి ఎలా కాల్ చేస్తాం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో ఈ రెండు మోర్ ఆఫ్ థిరటికల్ కాన్సెప్ట్స్, అంటే ఎక్కువ ప్రాక్టీస్ కంటే మనం చూసి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే బ్రౌజర్స్, ఈమెయిల్, హెచ్టిఎంఎల్, సో ఈ మూడు ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. సో బీ ష్యూర్ దట్ యూ ప్రాక్టీస్ సో దట్ యూ విల్ నాట్ లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మీరు రెగ్యులర్గా కనుక ఈ కోర్స్ చూస్తూ ప్రాక్టీస్ చేసినట్టయితే యూ విల్ బీ మోర్ ఫెమిలియర్ విత్ ఇంటర్నెట్ బ్రౌజర్స్ అండ్ ఈమెయిల్ అంటే ఏంటి, చిన్న వెబ్ పేజ్ డెవలప్ చేయడం ఎలా, ఇవన్నీ మీకు ఈజీగా తెలుస్తాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్లో ఇంకా వరల్డ్ వైడ్ వెబ్లో కూడా కొంతవరకు ప్రాక్టీస్ ఉంటుంది. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ ఉండదు, ఎక్కువ థిరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐ విల్ ట్రై టు షో యూ సమ్ థింగ్స్ అబౌట్ దీస్ థింగ్స్ ఆల్సో. ఓకే, వీ విల్ స్టార్ట్ విత్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఫస్ట్. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. So what is a computer network basically? It's a system of interconnected computers and computerized such as printers is called computer network. So this is a very complex definition of a computer network. So basically oka computer network entante you connect any computers, it will be computer network. So you connect two computers or this two laptops, you connect together, it is one kind of network. And these days everybody is using smartphones. Oka smartphone inko smartphone connect chesthe adoka computer network aipothundi. Ante smartphone lo kuda memory untadi, processor untadi, its input device untai, its keyboard undapovachu kani dani input device anedi dani screen, output device kuda screen e. సో ఒక స్మార్ట్ఫోన్ ఇంకో స్మార్ట్ఫోన్తో కనెక్ట్ చేస్తే అదొక కంప్యూటర్ నెట్వర్క్, ఒక స్మార్ట్ఫోన్ని మన ల్యాప్టాప్తో కనెక్ట్ చేస్తే అదొక కంప్యూటర్ నెట్వర్క్. సో ఈ ఆఫీస్లో ఉన్న అన్ని సిస్టమ్స్ కనుక కనెక్ట్ చేస్తే అదొక కంప్యూటర్ నెట్వర్క్ అవుద్ది. అట్లే ఈ క్యాంపస్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేస్తే ఒక నెట్వర్క్ అవుద్ది. హైదరాబాద్ ఆర్ విజయవాడలో ఉన్న అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేస్తే ఒక నెట్వర్క్ అవుద్ది. అలా అన్ని ఈ ఒక్కొక్క రకమైన అంటే ఈ ఒక చిన్న రేంజ్ నుంచి కొన్ని వందలు వేలు లక్షల కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం కంప్యూటర్ నెట్వర్క్స్తో. సో ఇవి ఒక్కొక్క టైప్ ఆఫ్ కనెక్షన్ బట్టి అంటే ఒక్కొక్క రేంజ్ అండ్ ఏరియాని బట్టి మనం కంప్యూటర్ నెట్వర్క్స్ని డివైడ్ చేసుకుంటూ ఉంటాం, ఎన్ని రకాల కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో వై సో వీఆర్ కనెక్టింగ్ కంప్యూటర్స్ బట్ వై? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అంటే మనం కంప్యూటర్స్ని నెట్వర్క్లో కనెక్ట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే వన్ ఈజ్ రిసోర్స్ షేరింగ్. సో ఎనీబడీ ఇఫ్ సే రిసోర్స్ ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ దే ఆర్ కాల్డ్ ఫైల్స్, ప్రింటర్స్, మెమరీ, ప్రాసెసర్. ఇవన్నీ చాలా కాస్ట్లీ రిసోర్సెస్. సో రిసోర్స్ షేరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్. ఇప్పుడు ఒక ఆఫీస్లో 10 కంప్యూటర్లు ఉన్నాయి. సో 10 మంది వాటిని యాక్సెస్ చేద్దాం, 10 మంది ఒక ఫైల్ని రీడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వితౌట్ కంప్యూటర్ నెట్వర్క్ వీ హ్యావ్ టు కాపీ ద సేమ్ ఫైల్ ఇన్ ఆల్ ద 10 కంప్యూటర్స్. అదర్వైజ్ ఇట్ విల్ బి వేస్ట్ ఆఫ్ టైమ్. ఇఫ్ ఏ ఫైల్ ఈజ్ ఆఫ్ 1 MB, ఇఫ్ 10 కంప్యూటర్స్ అదే 10 MB ఈజ్ వేస్టెడ్.
and if there are some 100 computers, 100 MB is wasted. If computer networks is there, then if we'll place the file in one system and everybody will be able to access from the same system. So manaku oka file e untundi, oka daggare untundi and andaru dani use chestuntaru. Repoduna aa file ki latest update version edana latest update edana vaste aa okka chote manam replace chestam, so that andaru man dani use chestunta untaru. Ante evariki update ayindi, evariki update kaledu ane ఈ కన్ఫ్యూజన్ ఉండదు. అదే లేకపోతే ప్రతి ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు కూర్చొని ప్రతి కంప్యూటర్లో ఆ ఫైల్ని ఇన్స్టాల్ ఆ ఫైల్ని కాపీ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్ అండ్ స్పేస్ వేస్ట్. సో ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్, దట్ ఈస్ రిసోర్స్ షేరింగ్. లైక్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్, ఇప్పుడు మనం ఏ ఆఫీస్లో చూసినా సరే ఒకే ఒకటి లేదా రెండు ప్రింటర్లు ఉంటాయి, ఒక 100-200 కంప్యూటర్లు ఉంటాయి. సో అన్ని కంప్యూటర్లు కనెక్టెడ్ అయి ఉంటాయి, అలాగే ఈ ప్రింటర్స్ స్కానర్స్ కూడా ఆ కంప్యూటర్ నెట్వర్క్లో ఇన్వాల్వ్ కలిసి ఉంటాయి. కాబట్టి ఒకే ప్రింటర్ని లేకపోతే ఒకే స్కానర్ని అందరూ అన్ని కంప్యూటర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. యూజువల్లీ ఆఫీస్లో ఒక వారంలో కానీ ఒక నెలలో కానీ చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్లో చూసినట్టయితే దాదాపుగా ఒకసారి లేదా రెండు సార్లు ప్రింటర్ వాడతారు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రింటర్ ఇన్స్టాల్ చేయలేము. అదే కంప్యూటర్ ఈ ప్రింటర్ అనేది కనుక నెట్వర్క్లో లేనట్టయితే మన ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి, లేకపోతే ప్రింటర్ తీసుకొచ్చి మన ల్యాప్టాప్ పక్కన పెట్టుకోవాలి, లేకపోతే కంప్యూటర్ పక్కన పెట్టుకోవాలి. విచ్ ఇస్ వెరీ టీడియస్ ప్రాసెస్, అంత ఎఫిషియెంట్ ప్రాసెస్ కాదు. సో ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ ఒక నెట్వర్క్లో ఉన్నాయి, ప్రింటర్ కూడా అదే నెట్వర్క్లో ఉంది. ఈ ప్రింటర్ని అన్ని కంప్యూటర్స్ సమానంగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ ప్రింటర్ అనేది అందరికీ సమానంగా షేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అండ్ కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్ మనకి కంప్యూటర్ నెట్వర్క్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్ సిస్టమ్, అంటే ఈమెయిల్స్ పంపించుకోవడానికి, మెసేజెస్కి. సో ఒక నెట్వర్క్లో ఉన్న రెండు కంప్యూటర్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు, అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్లో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంకొక వ్యక్తి వైజాగ్లోనే ఎక్కడో ఉన్నారు, బట్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ అండ్ వీ కెన్ సెండ్ ఎ మెసేజ్ టు దట్ పర్సన్ ఆర్ వీ కెన్ రిసీవ్ మెసేజ్ ఫ్రమ్ దట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ మెయిల్స్ ఆల్సో. సో మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ కమ్యూనికేషన్ వైజ్ అది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ద స్క్రీన్ షేరింగ్, రైట్ నౌ నేను ఇప్పుడు ఇక్కడ ఈ కంప్యూటర్ ముందు ఈ స్లైడ్స్ పెట్టుకొని ఇది స్క్రీన్ ఈ స్క్రీన్ చూస్తున్నాను, అదే కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ వాడి ఇదే స్క్రీన్ని వేరే చోట వేరే పర్సన్ ఇదే స్క్రీన్ని చూడొచ్చు. అట్లే నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్లో ఏం చూపిస్తున్నాను అనేది ఆ స్క్రీన్లో అతనికి అక్కడ అప్డేట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ స్క్రీన్ షేరింగ్. సో ఈ స్క్రీన్ షేరింగ్ వల్ల చాలా వరకు పనులు ఈజీ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే, లేకపోతే ఏదన్నా ఇప్పుడు యుఎస్లో ఉన్న ఒక పర్సన్ చాలా ఒక పర్టికులర్ టెక్నాలజీలో చాలా ఎఫిషియెంట్, ఆ టెక్నాలజీ ఒక వెబ్సైట్లో ఉంది, ఆ వెబ్సైట్ ఎలా యాక్సెస్ చేస్తున్నాడు, ఒక ఆ టూల్ ఎలా వాడుతున్నాడు అనేది చూపించాలంటే ఈ స్క్రీన్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎఫిషియెంట్. అండ్ ఈ స్క్రీన్ షేరింగ్ జరిగేటప్పుడు వీ కెన్ ఈవెన్ రికార్డ్ ద స్క్రీన్ షేరింగ్ అండ్ ఎంటైర్ సెషన్ అండ్ దెన్ కెన్ రీప్లే, సో దట్ తర్వాత మనం మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ అంటే స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు రిసోర్స్ షేరింగ్, ఒక ఫైల్ని 100 కంప్యూటర్లో కాపీ చేసే కంటే ఒకే కంప్యూటర్లో ఉంచి 100 మంది యాక్సెస్ చేసుకుంటే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. అట్లే ఇప్పుడు 100 మందిలో 50 మంది మాత్రమే దాన్ని యాక్సెస్ చేయాలి, 50 మంది దాన్ని యాక్సెస్ చేయకూడదు అనే రకంగా కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అట్లా అది ఈ విధానం వల్ల ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంకా ఒక ఫైల్ మీద మనకు కంట్రోల్ ఎక్కువ వస్తుంది. అట్లే ఇంకా ప్రాసెసింగ్ కెపాసిటీ, ఇఫ్ ఒక పని ఉంది దాన్ని 10 కంప్యూటర్లు 10 రకాలుగా సమానంగా పంచుకుంటే మనకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, గంటలో అయ్యే పని జస్ట్ 5 నిమిషాల్లోనో లేకపోతే 5 నిమిషాల్లోనో అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా అన్ని అంతవరకు ఒకే సిస్టమ్ మీద పెట్టినట్టయితే దాని ప్రాసెసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, అలాగే మనకు కూడా రిజల్ట్స్ చాలా లేట్గా వస్తాయి. సో దిస్ ఈజ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ది మెయింటెనెన్స్. సో ఇప్పుడు జనరల్గా ఒక ఆఫీస్ ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్న దాని కంప్యూటర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒక్కడే ఉంటాడు, లేకపోతే కొంతమంది ఉంటారు, ఒక చిన్న టీం ఉంటుంది. ఒక 1000 కంప్యూటర్లు ఉంటే ఓన్లీ ఒక అడ్మినిస్ట్రేటర్ లేదా 2 అడ్మినిస్ట్రేటర్లే ఉంటారు. సో ఈ 1000 ఒక నెట్వర్క్లో ఉండటం వల్ల వీటిని ఒక అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేయగలుగుతాడు. అదే ఈ నెట్వర్క్లో లేకపోతే వీటిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎవరెవరో ఏ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు, లేకపోతే ఏ కంప్యూటర్లో వైరస్ ఉంది ఏ కంప్యూటర్లో వైరస్ లేదు అనేది తెలియదు.
సో ఇది మెయింటెనెన్స్ అనేది ఈజీగా అవుతుంది. ఒక ఒక కంపెనీలో 100 కంప్యూటర్లు ఉన్నాయి, 100 కంప్యూటర్లో ఒక ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు అతని సిస్టమ్ నుంచి డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ని అన్ని కంప్యూటర్లకి డిస్ట్రిబ్యూట్ చేసి పుష్ చేయగలుగుతాడు. అదే ఇండివిజువల్గా చేయాలంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒకసారి ఇన్స్టాల్ చేయడానికి గంట పడితే 100 కంప్యూటర్లలో 100 గంటలు పడుతుంది. అదే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్ అక్కడి నుంచి పుష్ చేసేస్తే అన్ని కంప్యూటర్లలో ఒకేసారి సైమల్టేనియస్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అలాగే కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్స్ ఎవరు ఇన్స్టాల్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఒక నెట్వర్క్లో ఉన్న ఒక 100 కంప్యూటర్లు ఉంటే ఎవరో ఒక 10 మంది ఇల్లీగల్ సాఫ్ట్వేర్ వాడుతున్నారని ఈజీగా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు తెలుసుకోగలుగుతాడు. సో ఆల్ ద కంప్లైన్స్ చెక్స్ విల్ బీ వెరీ ఈజీ. అండ్ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే ఈ ఉపయోగాలు చూసాం. నెక్స్ట్ ఇంకా ఫోను ఇంకా మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా ఉపయోగాలు మనం చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను ఏ రెండు కంప్యూటర్లు కానీ ఇంకా ఎక్కువ కంప్యూటర్లు కానీ కనెక్ట్ చేస్తే దాన్ని ఒక నెట్వర్క్ అంటారు. సో ఈ మనం కనెక్ట్ చేసే నెట్వర్క్ని అంటే జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి చాలా చాలా రకాలుగా డివైడ్ చేశారు. సో ఈ ఇందులో ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ ఇంటర్ నెట్వర్క్. సో ఈ అన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయి. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే అది వెరీ పర్సనల్ టు వన్ పర్సన్ ఆర్ కొంత డిస్టెన్స్ వరకు, లేదా ఒక 2-3 డివైజెస్ అతను మన మొబైల్ని మన ట్యాబ్ని కనెక్ట్ చేసుకుంటే అదొక పర్సనల్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. సో అలాగే లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక కంప్యూటర్ ఇది ఒక సింగిల్ సైట్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే, అంటే ఒక ఫ్లోర్లో ఆఫీసులో ఒక ఫ్లోర్లో లేకపోతే ఒక ఆఫీస్ బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. అట్లే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇది ఒక సైట్కి సంబంధించింది కాదు, ఒక 100 బిల్డింగ్లు లేకపోతే ఒక క్యాంపస్లో, ఒక యూనివర్సిటీ క్యాంపస్లో కానీ లేకపోతే ఒక విజయవాడ లాంటి సిటీలో కానీ, వైజాగ్ హైదరాబాద్ లాంటి సిటీస్లో అన్ని కంప్యూటర్స్ కనుక మనం కనెక్ట్ చేసినట్టయితే ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని అంటారు దాన్ని. సో కంప్యూటర్ నెట్వర్క్ అక్రాస్ ఎన్ ఎంటైర్ సిటీ, కాలేజ్ క్యాంపస్ ఆర్ స్మాల్ రీజన్. సో ఈవెన్ ఒక విలేజ్లో ఉన్న కంప్యూటర్స్ కానీ, ఒక కాలేజ్ క్యాంపస్, ఇప్పుడు ఉస్మానియా కాలేజ్ క్యాంపస్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ కానీ, ఇవన్నీ ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అనే ఛాన్స్ ఉంది. అట్లా వైడ్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక వెరీ లార్జ్ ఏరియాని, ఒక లార్జ్ ఏరియాలో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి పెడితే అది ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో హియర్ ఇఫ్ యూ సీ ద డెఫినేషన్, ఇట్ ఆక్యుపైస్ ఎ వెరీ లార్జ్ ఏరియా సచ్ ఎస్ ఎన్ ఎంటైర్ కంట్రీ ఆర్ ద ఎంటైర్ వరల్డ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కనుక కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ కింద పెట్టినట్టయితే అది వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. అట్లే తెలంగాణ లేకపోతే ఈవెన్ ఎంటైర్ కంట్రీలో ఉన్న నెట్వర్క్స్ అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేసినట్టయితే దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అనే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఇది మనం స్టాండర్డ్గా చెప్పలేం, ఒక 1000 కిలోమీటర్ల రేంజ్లో వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది, లేకపోతే 2000 కిలోమీటర్లు ఇట్లా, ఒక 100 నుంచి 1000 అయితే వైడ్ ఏరియా నెట్వర్క్, లేకపోతే ఒక 10 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ సంథింగ్, ఇలా మనం ఏం చెప్పలేం. ఒక దీనికి ఒక స్టాండర్డ్ అంటూ ఏం లేదు. వీ కెన్ జస్ట్ ఒక ఏరియాని బట్టి మనం ఓకే ఇది లోకల్ ఏరియా నెట్వర్క్, లేకపోతే ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఇది వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పగలుగుతాం. ఇట్ ఇస్ జస్ట్ అ టర్మినాలజీ, అంటే ఇది ఖచ్చితంగా ఇది దాని అంటే ఈ నేమ్ వల్ల పెద్ద మనకు ఉపయోగం ఏం లేదు. కాకపోతే వీల్ బీ ఏబుల్ టు సే సంథింగ్ అబౌట్ ఏ నెట్వర్క్, అంటే ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే దాంట్లో ఉండే డివైజెస్ ఏముంటాయి, లేదా వైడ్ ఏరియా నెట్వర్క్ అయితే దాంట్లో ఉండే డివైజెస్ ఏముంటాయి అనేది మనం ఒక ఊహించుకొని ఓకే ఇంత ఈ ఇందులో 1000 కంప్యూటర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ రిసోర్స్ అవసరం అవుతుంది అని చెప్పుకోవడం కోసం ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈ ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం. అలాగే లాస్ట్ వచ్చేసి ఇంటర్ నెట్వర్క్. సో దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ టాపిక్, ఇంటర్నెట్. సో ది నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో ఇది మనం తర్వాత చూద్దాం. ఇంటర్ నెట్వర్క్ అంటే దీంట్లో ల్యాన్స్ ఉంటాయి, మ్యాన్స్ ఉంటాయి, వ్యాన్స్ ఉంటాయి. సో లోకల్ ఏరియా నెట్వర్క్స్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్, వైడ్ ఏరియా నెట్వర్క్స్ అన్నీ ఉంటాయి. సో పర్సనల్ సమ్ ఆఫ్ ద పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ ఆల్సో విల్ కమ్ అండర్ ద ఇంటర్నెట్. సో వీ కెన్ కనెక్ట్ ఎనీ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్ ఇఫ్ యూ హ్యావ్ సబ్స్క్రిప్షన్. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ ఇంటర్నెట్ అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఒక్కో దాని గురించి డీటెయిల్గా చూసినట్టయితే ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇదొక స్మాల్ నెట్వర్క్ విచ్ రేంజెస్ టు
ఫ్యూ మీటర్స్ అంటే ఒక ఒక 1 మీటర్ నుంచి ఒక 10 మీటర్ల రేంజ్లోనే ఇది ఉంటుంది. సపోజ్ ఇక్కడ పిక్చర్లో చూసినట్టు ఒక బ్లూటూత్ ద్వారా 2 డివైజెస్ని ఇక్కడ కనెక్ట్ చేసాం, ఒక పామ్ టైప్ని ఒక స్మార్ట్ ఫోన్ని ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఇది బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్ లేకపోతే ఇన్ఫ్రారెడ్ ఎనేబుల్ డివైజెస్ దీంట్లో ఉండొచ్చు. ఇట్స్ రేంజ్ ఇస్ అప్ టు ఫ్యూ మీటర్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కనెక్టింగ్ అవర్ ల్యాప్టాప్ టు 1 వైర్లెస్ మౌస్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఆర్ వైర్లెస్ కీబోర్డ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సనల్ ఏరియా నెట్వర్క్ బికాస్ వైర్లెస్ కీబోర్డ్ ఆర్ వైర్లెస్ మౌస్ ఆల్సో విల్ హ్యావ్ ఎ ప్రాసెసర్ అండ్ ఆల్సో విల్ హ్యావ్ ఎ మెమరీ. సో దట్ ఈస్ ఆల్సో ఎ స్మాల్ కంప్యూటర్ బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ దాట్ టు మేనేజ్ అదర్ కంప్యూటర్స్. సో ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ప్రతి చోట అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సపోజ్ ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తే అది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఇంటర్నెట్ కేఫ్లో ఒక లో అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేసి ఉంటాయి లోకల్ ఏరియా నెట్వర్క్లో. అండ్ ఇక్కడ మీరు డెఫినేషన్ చూసినట్టయితే ద కంప్యూటర్ నెట్వర్క్ స్పాన్ టు ఇట్స్ ఇంక్లూడ్స్ ఇన్ ఏ బిల్డింగ్ ఆర్ 1 ఫ్లోర్. సో ఒక ఫ్లోర్లో ఉన్న నెట్వర్క్స్ కానీ ఒక ఫ్లోర్లో ఉన్న కంప్యూటర్స్ కానీ లేకపోతే ఒక బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్స్ కానీ అన్నీ కనెక్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ 3 కంప్యూటర్లు ఒక హబ్కి కనెక్ట్ చేస్తున్నాయి అండ్ ఈథర్నెట్ కేబుల్ ద్వారా ఇంకో హబ్కి కనెక్ట్ చేస్తుంది ఆ హబ్. తర్వాత ఆ హబ్కి ప్రింటరు అండ్ ఫైల్ సర్వర్ కనెక్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకు ఒక ఈథర్నెట్ పోర్ట్ అనేది ఉంటుంది ప్రతి కంప్యూటర్కి. ఆ ఇప్పుడు 2 కంప్యూటర్లు కనెక్ట్ చేయాలంటే ఆ ఈథర్నెట్ పోర్ట్ నుంచి ఇంకో ఈథర్నెట్ పోర్ట్కి మనం ఒక వైర్ ఈథర్నెట్ వైర్తో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అదే మోర్ దెన్ 2 కంప్యూటర్స్ కనెక్ట్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటంటే హబ్ అని ఒక డివైస్ ఉంటుంది. దాంట్లో అన్ని ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి. మీరు మన కేబుల్ టీవీ యాంప్లిఫైయర్ కానీ లేకపోతే ఆర్ఎఫ్ కనెక్టర్ కానీ చూసుంటారు. సో అన్ని కేబుల్ టీవీ అన్ని టీవీస్ నుంచి వచ్చిన ఆర్ఎఫ్ కేబుల్స్ దానికే కనెక్ట్ చేస్తుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ సర్వర్కి కనెక్ట్ చేసుకుని ఉంటారు. సో ఈ హబ్ కూడా అట్లాంటిదే. ఈ మూడు కంప్యూటర్లు అక్కడ కనెక్ట్ చేస్తున్నాయి అండ్ ఈ హబ్ నుంచి ఇంకో హబ్కి కనెక్ట్ చేశారు. సో ఇందాక చెప్పిన ప్రింటర్ షేరింగ్ ఆఫ్ ప్రింటర్ అండ్ ఫైల్స్ ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూడవచ్చు. సో ఈ ప్రింటర్ని ఈ 3 సిస్టమ్స్ సమానంగా యూస్ చేసుకుంటాయి. అట్లా ఆ ఫైల్ సర్వర్ని కూడా ఆ 3 సిస్టమ్స్ సమానంగా యూస్ చేసుకోవడానికి ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఈథర్నెట్ కేబుల్స్ అంటే ఏంటంటే ప్రతి కంప్యూటర్కి ఒక ఈథర్నెట్ కేబుల్ ఈథర్నెట్ పోర్ట్ అనేది ఉంటుందని చెప్పాను. సో ఇది మనకు ఒక ల్యాండ్లైన్ కనెక్షన్కి ఉన్న స్విచ్ లాగా ఉంటుంది. సో అది కనెక్ట్ చేసుకొని మనం ఇంటర్నెట్ అనేది వాడుకోవాలి ఇఫ్ ఇట్స్ ఏ వైర్డ్ కనెక్షన్. నౌ ఆల్ వైర్లెస్ కనెక్షన్స్ ఆర్ కమింగ్. సో ఐ మీన్ దెర్ విల్ బి నో వైర్స్ రిక్వైర్డ్ టు గెట్ ద ఇంటర్నెట్ కనెక్షన్. బట్ యూజువల్లీ దీస్ ఈథర్నెట్ కేబుల్స్ విల్ బి యూజ్డ్ టు కనెక్ట్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. అండ్ దెన్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దిస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ యాజ్ ద పిక్చర్ డిపిక్ట్స్ హియర్. ఈ పిక్చర్లో చూపించినట్టు మనకి ఇక్కడ 2 ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి. అట్లే ఒక హోమ్ ఇక్కడ మనకు ఒక హోమ్ ఉంది. ఇంకా అట్లే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లో వేరే వేరే రకాల ల్యాండ్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి కనెక్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ కనెక్ట్ చేసి ఉండొచ్చు, ఇంటికి కనెక్ట్ చేసి ఉండొచ్చు. సపోజ్ హియర్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ లైక్ ఒక విజయవాడ లేదా వైజాగ్ లాంటి సిటీలో అన్ని కంప్యూటర్స్ ఒకసారి ఒక సెంట్రలైజ్డ్ హబ్ కనెక్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుందో ఆ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అలా కనెక్ట్ చేసి ఉంటుంది. వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈజ్ అవర్ సిటీ కేబుల్ నెట్వర్క్. సో సిటీ కేబులింగ్ నెట్వర్క్ ఈజ్ ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ బికాస్ ఆల్ ద సెటప్ బాక్సెస్. సో ఈ ఇప్పుడు అందరూ సెటప్ బాక్సెస్ యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది కాబట్టి అందరి ఇండ్లలో సెటప్ బాక్సులు ఉన్నాయి. సో ఈ సెటప్ బాక్సులు అనేది కూడా ఒక కంప్యూటరే. సో ఇట్ విల్ హ్యావ్ ఎ ప్రాసెసర్, ఇట్ విల్ హ్యావ్ ఎ మెమరీ అండ్ విల్ హ్యావ్ ఇన్పుట్ డివైస్ లైక్ సెన్సార్ అండ్ రిమోట్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద స్టోరేజ్ లైక్ వీ కెన్ స్టోర్ ద వీడియోస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టాక్. అంటే దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక కొంత మెమరీ ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేయడానికి దాని యూజర్ ఇంటర్ఫేస్ దానికి ఉంటుంది. సో ఈ సెటప్ బాక్స్ అనేది ఈ సెటప్ బాక్స్ నెట్వర్క్ అంతా కలిపి మనం ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కూడా అనొచ్చు. అట్లే ఒక కాలేజ్ క్యాంపస్లో సో సంబడి విల్ సే క్యాంపస్ ఏరియా నెట్వర్క్.
instead of metropolitan area network, somebody can say campus area network, or if a village lo unna anni computers connect chesthe village area network ani pilavachu manam, just like metropolitan area network. Okay, so ante manam itla pilavakoddu ilage pilavalane standard em ledhu, but we call inta pedda network aithe metropolitan area network ani pilavachu dinni. So next, wide area network. So ee wide area network so it covers a large area, as I said. So deentlo konni lands include ay undochu, konni vans include, konni metropolitan area networks include ay undochu. So idi oka konni kilometers range, konni hundreds of kilometers range ni kuda okka sari depict chestadi, even oka entire country ni gaani, lekapothe oka Telangana ni gaani, oka Andhra Pradesh state ni gaani, mottham anni computers ginaka oka oka network kinda vaste danni manam wide area network ani anochu. ఇక్కడ కింద పిక్చర్లో చూపించినట్టు ఈ వైడ్ ఏరియా నెట్వర్క్లో డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటంలో ఒక నెట్వర్క్ ఉంది. సో ఇవన్నీ ఒక ఒక సింగిల్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఈ వైడ్ ఏరియా ఒక ఇంటర్ మనం ఇంటర్నెట్ గురించి నెక్స్ట్ ఫ్యూచర్లో తెలుసుకుంటాం, కానీ ఇంటర్నెట్ కూడా ఒక ఒక విధంగా చూస్తే ఒక వైడ్ ఏరియా నెట్వర్కే, కాకపోతే అది మొత్తం అన్ని కంప్యూటర్స్ని కనెక్ట్ చేసే ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అంతే. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫెసిలిటీస్, బట్ వీ కెన్ సే దాట్ ఆల్సో యాజ్ ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ అది. అండ్ ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ ఇప్పటివరకు మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చూసాం, ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉన్నాయి, ఎన్ని ఒక జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉన్నాయి, ఎన్ని రకాల అంటే ఒక చిన్న నెట్వర్క్ అయితే ఏమని పిలుస్తాం, కొంచెం పెద్ద నెట్వర్క్ అయితే ఏమని పిలుస్తాం, ఇంకా పెద్ద నెట్వర్క్ అయితే ఏమని పిలుస్తాం అని, అవన్నీ ఒక ఏరియాని బట్టి ఉంటాయి. ఇది బేస్డ్ ఆన్ పర్పస్, అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం కంప్యూటర్ నెట్వర్క్స్ని డివైడ్ చేయొచ్చు. అందులో ఒకటి ఇంట్రానెట్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్. సో ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఒక ఒక ఆఫీస్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఆ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్ బయట వాటితో కనెక్ట్ చేయకూడదు, అట్లే బయట కంప్యూటర్స్ లోపల వాటితో కనెక్షన్ ఉండకూడదు. సో ఇట్లాంటి నెట్వర్క్స్ని ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారు. అట్లే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి ఇంటర్నెట్లోనే ఉంటాయి, కానీ ఈ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ బయట నెట్వర్క్స్తో కమ్యూనికేట్ చేస్తాయి, కానీ బయట నెట్వర్క్స్ ఈ కంప్యూటర్స్తో కనెక్ట్ చేయలేము. సో ఇలాంటి వాటిని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారు. ఇవి మెయిన్గా మన ఐటీ కంపెనీస్లో కానీ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వాడుతుంటారు. వాళ్ళు ఇంటర్నెట్లోనే ఉంటారు, కానీ వాళ్ళ ఆఫీస్ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటారు. ఒకసారి వాళ్ళ ఆఫీస్ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉన్నారంటే వాళ్ళు వాడే కంప్యూటర్తో బయట కంప్యూటర్ని కనెక్ట్ చేయలేము, కానీ వాళ్ళ కంప్యూటర్ బయట ఏ సర్వర్తో అయినా కనెక్ట్ చేయొచ్చు యూజింగ్ సంథింగ్ కాల్డ్ ప్రాక్సీస్ అండ్ ఆల్. సో ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అట్లే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఒక కొన్ని సర్వర్స్ కొన్ని లార్జ్ చంక్స్ ఆఫ్ డేటా, అంటే పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో మనం ఒక చిన్న అప్డేట్ పెడతాం, అట్లే కొన్ని లక్షల మంది యూజర్స్ లక్షల అప్డేట్స్ పెడతారు, అంటే ఎన్ని కోట్ల జీబీస్ అండ్ టీబీస్ ఆఫ్ డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటా అంతా ఏం చేయాలి అంటే ఈ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే మెయిన్గా స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి, మిగతా కంప్యూటర్లన్నీ ఆ స్టోరేజ్ సర్వర్స్ని యాక్సెస్ చేసుకొని ఈ స్టోరేజ్ అంతా అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటాయి. దిస్ ఇస్ కాల్డ్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. అలాగే ఒక ప్రాసెసర్ని కనుక అలా నెట్వర్క్లో షేర్ చేసినట్టయితే అది సిస్టమ్ ఏరియా నెట్వర్క్ అంటారు. అంటే ఒక ప్రాసెసింగ్ కెపాసిటీని మనం నెట్వర్క్ ఎలిమెంట్స్ అన్నిటికీ కనుక షేర్ చేస్తే దాన్ని సిస్టమ్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. సో ఇంకా ఇట్లా చాలా రకాల నెట్వర్క్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ పర్పస్. సపోజ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ మ్యాథమెటిక్స్ గురించి మనం ఒక ఏదైనా చేసుకుంటే మన ఓన్గా మనం రాసేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ ఏరియా నెట్వర్క్ అని, కాకపోతే అది ఇట్ విల్ బి ఓన్లీ అవర్ ఓన్ పర్సనల్ యూస్. అండ్ ఇంకా ఇట్లే నేను చెప్పాను క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అని చెప్పాను. సో సపోజ్ ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది ఏంటంటే ఒక క్యాంపస్లో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఒక సపోజ్ ఈ మధ్య సిటీస్లో చాలా చోట్ల అపార్ట్మెంట్స్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్ వాటిలో ఏంటి ఒక అపార్ట్మెంట్లో ఒక 5-6 బ్లాక్స్ ఉంటాయి, 5-6 బ్లాక్స్ కలిపి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ యాజ్
లోకల్ ఏరియా నెట్వర్క్. సో అందుకని సో దీన్ని క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనొచ్చు. ఒక 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 5-6 బిల్డింగ్స్ కలిపి, ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ల్యాన్ ఉంటుంది, అట్లే అన్ని బిల్డింగ్స్ కలిపి కనెక్ట్ చేసుకుంటే దాన్ని క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనొచ్చు. అట్లే వైర్లెస్ ల్యాన్ అని ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ల్యాన్లో అన్ని కేబుల్, అన్ని కంప్యూటర్స్ ఈథర్నెట్ కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. అట్లే అదే అదే కంప్యూటర్స్ వితౌట్ వైర్స్, అంటే వైఫైతో కానీ లేకపోతే ఇంకా వేరే వైర్లెస్ టెక్నాలజీస్తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం వైర్లెస్ ల్యాన్స్ అనే ఛాన్స్ ఉంది. సో సో ఫార్ మనం ఇప్పటివరకు ఏం చూసామంటే, ఇప్పుడు కంప్యూటర్ ఎన్ని రకాల, అంటే ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయి, అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇంకా ఎన్ని ఎన్ని రకాల కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయి, సో ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు వాటిని, ఏరియా వైజ్ పర్ బేస్డ్ ఆన్ పర్పస్ చాలా రకాలుగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఇంకా అట్లే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటి, సో డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, అవి మనం ఇంటర్నెట్ డిసడ్వాంటేజెస్ చూసినప్పుడు చూద్దాం. అండ్ మనం నెక్స్ట్ సెషన్లో ఇంకా మోర్ అబౌట్ ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ సర్వీసెస్ గురించి, ఇంకా ఇంటర్నెట్ అప్లికేషన్స్ గురించి, ఎన్ని రకాల ఇంటర్నెట్ అడ్రస్సెస్, అడ్రస్సింగ్ గురించి, వీటన్నిటి గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఈ సెషన్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.